నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈశ్వయం పరిచర్యలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, నిత్య నివాసు, మీ పాదముల కొందనాలు. నీ బిడ్డలమైన మాకు మీరు ఏర్పాటు చేసిన సమయాన్ని, సందర్భాన్ని బట్టి మీ కొందనాలు. ఈ కొద్ది నిమిషాలు మీరు నాతో మాతో మీరు మాట్లాడి మహింపొందగలరని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత రెండు వారములుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం విరవబడుట. విరవబడుట మనకు ఆశీర్వాదము అని ఈరోజు దేవుని సన్నిధిలో మనం తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. మత్తయి సువార్త 26:26 మరి ఒకసారి ఈ సమయంలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పాను. యేసయ్య తన జీవితంలో ఒక రొట్టెను చేతిలోని తీసుకొని దాన్ని విరిచాడు. హల్లెలూయా. మనము కూడా యేసయ్య చేతిలో ఉండాలి. యేసయ్య చేతిలో ఉంటే దేవునికి మహిమ. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగలిగాడు. ఎలా? ఆయన చేతుల్లోనికి రావడం వలన, ఆయన చేతులతో విరవడం వలన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు మెనీ 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 అదర్స్. ఈరోజు మన జీవితంలో అలాంటి ఆశీర్వాదముగా నువ్వు అనేక మందికి నువ్వు ఉండాలి అని అంటే నీవు విరవబడాలి. నువ్వు విరవబడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. విరవబడే మనసు నీకున్నదా? దేవుని కొరకు నలగొట్టబడడానికి ఇష్టపడుతున్నావా? నువ్వెప్పుడైతే విరవబడతావో దీవించబడతావన్న సంగతి జ్ఞాపకం చేసుకో. నువ్వు విరవబడుట టు బీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు మెనీ మెనీ అదర్స్. అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఒక గోధుమ గింజను తీసుకొని భూమిలో పాతి పెట్టినప్పుడు అది చావాలి, అది నలగాలి. నలిగితేనే మొక్కగా వస్తుంది, అది మొలకెత్తుతుంది, అనేక మందికి ఫలములనిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మన జీవితాలలో అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే మనము నలగొట్టబడాలి. మొదట దీవించబడ్డావు. నీవు మంచి ఉద్యోగం ఉన్నది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, చక్కటి కుటుంబం ఉన్నది, చక్కటి భార్య బిడ్డలున్నారు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, హౌ కెన్ ఐ సర్వ్ ద లార్డ్, నేను యేసును దేవుని పరిచర్యలో ఎలా పాల్గొనగలను. దట్ షుడ్ బి అవర్ మోటివ్. నిజంగా దేవుని పరిచర్యలో పాల్గొంటున్నావా? ఆలోచన చెయ్యి. ఈరోజు భక్తులను మనం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి. వారు దేవుని కొరకు ఎంతగా నలగొట్టబడ్డారో ఈరోజు మనం చూస్తున్నాం. నువ్వు నలగడము, వెలగడం కొరకే, ఆశీర్వదించబడము అనేక మందిని దీవించడానికే. ఈరోజు మనం దీవించుతున్నామా? అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం నిలబడ్డామా? ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నట్లయితే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ పడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. 1 కొరింథీ 9:16 అంటున్నాడు, ఇఫ్ ఐ డోంట్ ప్రీచ్, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, అయ్యో అని మొరపెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హీ వాజ్ రెడీ టు టేక్ అప్ ద క్రాస్. నీ యవ్వన కాలమందే కాడి మోయుట నరునికి మేలన్నాడు. యవ్వన కాలమందే కాడినెత్తుకో. ఓ, నాకు ఇంకా టైం ఉన్నది యేసయ్యలోనికి రానికి అనే సమయాన్ని వృధా చేయకు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్. ఈరోజు సమయం ఉన్నది. దేవుని వాక్యాన్ని చదువు. కన్నులు ఉన్నాయి కదూ, చూడగలుగుతున్నావు కదూ, రీడ్ ద బైబిల్. ఒక భక్తుడు ఇట్లా పాట పాడతాడు,
నాకు దృష్టి ఉన్నంత వరకు చదువలేదు ప్రభువాక్యము, నాకు దృష్టి ఉన్నంత వరకు చదువలేదు ప్రభువాక్యము, దృష్టంతా పోయాక చదువాలని ఉంది ప్రభువాక్యము, చదువాలని ఉంది ప్రభువాక్యము. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? నో. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నులున్నప్పుడే చదవడం నేర్చుకోండి, చేతులున్నప్పుడే ఇవ్వడం నేర్చుకోండి దేవునికి. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఇస్తున్నామా? దేవుడు మనకిచ్చింది మూటలు కట్టి, కట్టలు కట్టి, రబ్బర్ బ్యాండ్లు వేసి, అల్మార్లు పెట్టి దాచిపెట్టుకుందామనా? మోడీ చూడండి, దాచిపెట్టుకునే అన్ని బయటికి తీసాడు. 500, 1000 రూపాయలు అన్నీ సమాప్తం చేశాడు. ఈరోజు చాలామంది బాధపడుతున్నారు, కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని. మొన్న ఒక సహోదరి నాతో మాట్లాడుతున్నది, పెళ్ళికి ఒక కవర్ వచ్చిందట, దాచిపెట్టారు. ఈ నోట్ల మార్పిడిలో మర్చిపోయారు, అక్కడ పెట్టిన కవర్ మర్చిపోయారు. నిన్నటి దినమున ఎందుకో బట్టలు చదురుదామని తీస్తే ఆ కవర్ కనబడిందట. అందులో ఎంత ఉందంటే 95,000 ఉన్నదట. అన్ని 500, 1000 రూపాయల నోట్లు బాధపడుతుండ్రు, అయ్యో ఎంత డబ్బు, ఎంత డబ్బు వేస్ట్ అయిపోయింది. నేను మూట కట్టి కవర్ చేసి అందులో పెట్టుమని చెప్పలేదు దేవుడు. గివ్ అండ్ ఇట్ షాల్ బి గివన్ అన్ టు యూ. దరిద్రునికి సహాయం చేయి. పేద విధవరాన్లు ఉన్నారు, పేద సేవకులు ఉన్నారు, సమస్తలున్నాయి, చేయడానికి ఎంతో ఉన్నదండి. ఈరోజు ఆ మనసు ఉండాలి, మనసు ఉండాలి. నువ్వు ఇవ్వడం నేర్చుకుంటే దేవుడు నీకు ఇస్తాడు. ఆకాశపు వాక్యలను విప్పి పట్టజాలనని ఆశీర్వాదములను దేవుడు కుమరిస్తాడు. యు షుడ్ బీ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ టు మెనీ మెనీ అదర్స్. నీకు దేవుడు చేతులు ఇచ్చాడు ఇవ్వడానికే, కాళ్ళు ఇచ్చాడు ఎందుకు? ఆయన సన్నిధికి రావడానికే. మనకిష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి అవసరమా? దేవుని కొరకు వాడబడాలనే కాళ్ళు. కాళ్ళు ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు కాళ్ళు పడిపోయాయి, రాలేకపోతున్నావు. చేతులు ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఇవ్వాలనుంది, ఇప్పుడు చేతులు రావట్లేదు. కన్నులు ఉన్నప్పుడు చూడాలనుకున్నావు, చదవాలనుకున్నావు, చదవలేదు, ఇప్పుడు చదవాలనుకుంటున్నావు, కన్నులు లేవు, కన్నులు లేవు. అద్దాలు, లాంగ్ సైట్, షార్ట్ సైట్. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ప్రతిదీ మన కొరకే చూస్తూ ఉన్నాడు. నువ్వు విరవబడుట అది దైవ చిత్తమైంటూ ఉన్నది. యోబు విరవబడ్డాడు, యోబు విరవబడ్డాడు. గోధుమ గింజ చావాలి, అప్పుడే అనేక మందికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. పౌలు గారు నలగగొట్టబడడానికి సిద్ధంగా ఉన్నాడు, సువార్తను ప్రకటించకపోతే శ్రమ. కానీ ఈరోజు ప్రకటిస్తేనే శ్రమ. నువ్వు బైబిల్ పట్టుకొని ముందుకొస్తే కొడతారు. పౌలు శీల సువార్తను ప్రకటించడానికి వచ్చారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, బంధించారు, చెరసాలలో వేశారు. మామూలుగా వేశారా? బెత్తములతో వారిని కొట్టారండి, బెత్తములతో కొట్టారు, భయంకరంగా కొట్టారు, భయంకరంగా హింసించారు. కానీ పౌలు శీలలు ఎంత ప్రేమతో, సంతోషంతో ఆ శ్రమను, ఆ బాధను స్వీకరించారో తెలుసా? మధ్యరాత్రి పూట వాళ్ళు పాట పాడుతున్నారు, ఏమన్నా తెలుసా? పౌలు శీలల బంధించి చెరసాలలో వేసిరా, పౌలు శీలల బంధించి చెరసాలలో వేసిరా, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. ఎంత అద్భుతమండి.
They were enjoying the presence of the Lord. ఈ రోజు ప్రియులారా విరవబడుట శ్రమలు, నువ్వు శ్రమల గుండా వెళుతున్నావు, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఆశీర్వాదాలు నీ వెంటే ఉన్నాయి. కొంచెము కాలము శ్రమ అంటాడు, చులకనైన శ్రమ అంటాడు పౌలు గారు. శ్రమ కొద్ది కాలమే. ఆ శ్రమలను నువ్వు అనుభవిస్తున్నావు ప్రియులారా. పౌలు అంటాడు 2 కొరింథీ 7:5 మేము ఎటు పోయినను శ్రమ పడుతున్నాము, మాకు విశ్రాంతి లేదు. ఎటు పోయినను, వేర్ ఎవర్ వి గో విఆర్ టైర్డ్, మాకు నెమ్మది లేదు, అంతటా శ్రమలే. ఎందుకు ఇన్ని శ్రమలు భరిస్తున్నాడనంటే కారణం 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడట. ఏసయ్యా ఒక్కసారే 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, కానీ పౌలు 5 పర్యాయములు 5 టైమ్స్ ఎంత నొప్పిని భరించాడు. దొంగల చేత కొట్టబడ్డాడు, బెత్తములతో కొట్టబడ్డాడు, 24 గంటలు నీటిలో ఉన్నాడు, గజగజ వణికిపోయాడు, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎంత బాధపడ్డాడో. ఇవన్నీ ఎందుకయ్యా అంటే, ఇదిగో నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా, నా కొరకు మహిమ కిరీటం ఉంచబడి ఉన్నది. అందుకని అంటాడు పౌలు, ఇదిగో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఐ హవ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. ఈరోజు మనం ఎలా ఉన్నాం ప్రియులారా ఆలోచించేయండి. యిర్మీయా భక్తుడు, వీపింగ్ ప్రాఫిట్ ఆయనకు పేరు, ఎంత కష్టపడ్డాడండి. 24 గంటలు ఇశ్రాయేలీల క్షేమం కొరకు పోరాడాడు, కానీ ఎప్పుడు ప్రసంగం చేసినా దెబ్బలు తినేవాడు, ఎప్పుడు ప్రసంగం చేసినా పిడిగుద్దులు, ఎప్పుడు ప్రసంగం చేసినా వెలివేయడం, ఎప్పుడు ప్రసంగం చేసినా భయంకరమైన దుర్భాషతో అవమానపరచబడేవాడు. ఇంతగా బాధింపబడి ఇంతగా కష్టపడుతూ ఏమి సాధించాడు? దేవునికి లోబడ్డాడు. ఒబీడియంట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈరోజు ప్రియులారా ఆ మంచి విధేయత మనలో కనబడుతుందా? మీకు తెలుసా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ప్రజలు దేవునికి దూరం అవుతున్నారు, ఎందుకు వారు నలగొట్టబడడం ఇష్టం లేదు, కారణం ఏంటి? దేవుని సన్నిధిలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఎలా జరుగుతుంది, అది ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది? నువ్వు అనుకున్నది జరగకపోతే సంఘంలో నువ్వేదో ఒక చెప్తావు, పలాంది చేయండి అని, వాళ్ళు చేయరు. యూ స్టాప్ కమింగ్ టు ద చర్చ్. ఇది కూడా ఒక పరీక్ష అని ఎందుకు గ్రహించవు? ఈరోజు పరీక్షలను మనం నెగ్గాలి సుమా, పరీక్షల్లో మనము ఉత్తీర్ణులం కావాలి. ఈరోజు మనం ఏమవుతున్నాం, ప్రతి చిన్నదానికి అలగడము, గులగడము, దేవుని సన్నిధికి రాకపోవడము ఎవరికి నష్టం అండి? దేవుని వాక్యాన్ని వినకుండా ఇంట్లో కూర్చుంటే, గుడికి రాకుండా ఇంట్లో కూర్చుంటే ఎవరికి నష్టం? మనకు కాదా? ఓ సంఘ పెద్దట గుడికి రాకుండా ఇంట్లోనే ఉన్నాడట. సంఘ కాపరి చేసిన పని ఏమిటంటే, వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాడట. ఓ వారం పాటు చూశాడు, 2 వారాలు చూశాడు, రాలేదు. ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చున్నాడట. ఇంట్లో కూర్చొని ఆయనను పాస్టర్ గారు రండి అంటే లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు. ఆయన అక్కడ కూర్చున్నాడు, ఈయన ఇక్కడ కూర్చున్నాడు. మధ్యలో ఓ పొయ్యి ఉన్నదట, అందులో కర్రలున్నాయి, మంట మండుతూ ఉన్నది. పాస్టర్ గారు చూసి ఒక కర్రను తీసి పక్కకు పెట్టి అది ఆరిపోయాక వెళ్ళిపోయాడట. ఈ సంఘ పెద్దకు అర్థమైపోయింది. ఏమర్థమైంది? నేను ఫెలోషిప్లో ఉంటేనే మండుతూ ఉంటాను, బయటికి వస్తే మండను, చల్లగైపోతాను. ఇమీడియట్లీ గుడికి రావడం ప్రారంభించాడట. ఈరోజు చాలామందికి ఎలా ఉన్నదంటే, దూరంగా ఉండడం, దూరంగా వెళ్ళిపోవడం, వాళ్ళు అనుకున్నది జరగకపోతే వెళ్ళిపోవడం. అది పరిష్కారం కాదు, ఇది పరీక్ష అనుకోవాలి. అక్కడే ఉండాలి, అపవాదిని ఎదిరించాలి, దేవుని మహిమను పొందుకోవాలి.
తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్. తండ్రి ఊకే చెప్తూ ఉన్నాడు, బాబు ఇది మంచిది కాదు నాయన, ఈ టైంకి రావాలి, ఈ టైంకి రావాలి, ఇది ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి. కుమారునికి నచ్చలే. ఈరోజు పిల్లలకు కరెక్షన్ కాదు, కరప్షన్ అంటే ఇష్టం. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కరప్షన్ అంటే ఇష్టం. నువ్వు కరెక్ట్ చేయబో వాళ్ళకి అస్సలు నచ్చదు, అస్సలు నచ్చదు. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. అనుకున్నది జరగకపోతే వెళ్ళిపోతామండి. ఈరోజు ప్రియులారా, ఏలియా ఏం చేశాడు? ఆయన జీవితంలో కూడా పారిపోతూ ఉన్నాడు. ఎందుకు పారిపోతూ ఉన్నాడు? ఎంతోమంది అబద్ధ ప్రవక్తలను చంపిన ఏలియా, ప్రవక్త ఆయన, యెజబేలు ప్రకటన చేసింది ఏమని? చచ్చిన వారిలో నీవు రేపటికి ఒకడి అవుతావు, అంటే యు విల్ ఆల్సో డై, నీవు కూడా చచ్చిపోతావు, నేను నిన్ను చంపుతాను. వెయిట్ చేస్తున్నాడు, నన్ను చంపుతానన్న వాడిని దేవుడు చంపుతాడు కదా. దేవుడు చర్య తీసుకోలే, దేవుడు రెస్పాండ్ కాలే. ఇమీడియట్గా నా మీదికి ఎవరు వచ్చినా కూడా దేవుడు చూసుకుంటాడు. ఇంత శక్తినిచ్చాడే, ఇంతమందిని చంపడానికే ఆ దేవుడు కృపనిచ్చాడే, మరి నా మీదకి వచ్చినప్పుడు దేవుడు చూసుకుంటాడు కదా. ఆమె శపథం చేసింది, నేను దైవజనుణ్ణి, కానీ దేవుడు ఏం చర్య తీసుకోలే. గాడ్ ఈజ్ టెస్టింగ్ ఈవెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. సాధారణమైన వ్యక్తిని దేవుడు పరీక్షిస్తాడు, దైవజనుని కూడా దేవుడు పరీక్షిస్తాడు కొన్నిసార్లు. యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టలే మనోడు, టైం దగ్గర పడుతున్నది, సాయంకాలం అవుతున్నది, ఇక అర్థం కాక ఏం చేశాడంటే పారిపోతున్నాడు. పారిపోయామంటున్నాడంటే బిదరు వృక్షం కింద కూర్చొని, ప్రభువా నన్ను తీసుకో, నేను బ్రతకనిక. ఈ నీచురాలు యెజబేలు చేతిలో చావడం కంటే నీ చేతిలోనే చావడం మేలంటున్నాడు. ఇవన్నీ పై మాటలు. లోపటున్న మాట ఏమిటంటే నువ్వు రక్షించలేదు కాబట్టి నేను బ్రతకను, నేను అనుకున్నది కాలేదు అందుకనే పారిపోతున్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, నువ్వు అనుకున్నది జరగకపోతే ఇల్లుడిచి వెళ్ళిపోతావే, నువ్వు అనుకున్నది జరగకపోతే సంఘాన్ని నిడిచి వెళ్ళిపోతావే, నువ్వు అనుకున్నది జరగకపోతే ఉద్యోగం నుంచి వెళ్ళిపోతావే. అప్పుడు ఎవరికి నష్టం? మనకే. వెళ్ళిపోతే పరిష్కారం కాదండి, నిలబడి సాధించాలి. అదే విరవబడుట. అక్కడ దేవుడు నిన్ను విరుస్తున్నాడు కదూ. యోనాను చూడండి, యోనా నినివే పట్టణానికి వెళ్ళు అంటే తార్షిష్కు వెళుతున్నాడు. ఎందుకు? ఆయనకి ఇష్టం లేదు. నినివే పట్టణస్థులు ద్రోహులు, దుర్మార్గులు. దేవుడు వారిని కూడా కరుణిస్తున్నాడు. అలా వారిని క్షమించడము, కరుణించడము యోనాకి ఇష్టం లేదు. అందుకనే తార్షిష్కు వెళ్ళిపోయాడు. దేవుడు ముక్కుకు తాడేసి వెనక్కు లాగాడు. పారిపోతున్న యోనాను దేవుడు వెనక్కు తీసుకొని వచ్చి అదే నినివే పట్టణానికి పంపించాడు. నీ మనసులో నువ్వు అనుకున్నది జరగకపోతే అక్కడ ఉండవు, నువ్వు వారి మధ్యలో ఉండవు. అప్పుడప్పుడు పెండీలకు పేరెంటాలకు పిలుస్తూ ఉంటారు కదూ, కొందరిని పిలవకున్నాను వెళ్ళిపోతావు కొందరి దగ్గరికి, కొందరి దగ్గరికి పిలిచినాను వెళ్ళవు. ఎందుకనంటే యు డోంట్ లైక్ దెమ్. బట్ గాడ్ ఈజ్ టెస్టింగ్ ఇన్ దట్ పాయింట్. ఆ ప్రత్యేకమైన స్థలములో దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. వాక్యం అంటున్నది, సత్యమైతే అందరితో సమాధానముగా ఉండు, సమాధానముగా ఉండు. ఎంతకాలం బతుకుతామండి? హౌ లాంగ్ విల్ వి లివ్? క్షణభంగురము లాంటిది, రాలిన పువ్వు లాంటిది, ఒలికిన నీరు వంటిది మన జీవితం. కొద్దిపాటి జీవితానికి ఇంత అవసరమా? ఆలోచించండి. ఓ నేను ఇది నేను అది అని అది కాకండి. ఏలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, నీకు ధనము బలుగమున్నా
నువ్వు విర్రవీగ కన్నా నీకు ధనము బలుగమున్నా, నువ్వు విర్రవీగ కన్నా ఆ ధనము కాస్త మరి తరిగిపోతే దరికెవరు రారు సున్నా. ధనమున్నదని గర్వపడుతున్నావా? అందమున్నదని గర్వపడుతున్నావా? ఐశ్వర్యం ఉన్నదని గర్వపడుతున్నావా? ఇవన్నీ కొద్ది కాలమే. ఈరోజు ప్రియులారా, మనల్ని మనం తగ్గించుకొని ఆ విరవబడడానికి ఇష్టపడాలి. విరవబడడానికి దేవుని సన్నిధిలోనికి రావాలి. లార్డ్ బ్రేక్ మీ లార్డ్, మోల్డ్ మీ లార్డ్, యూజ్ మీ లార్డ్ అనాలి. ప్రభువా నన్ను విరగొట్టు నాయన, నీ కొరకు నన్ను వాడుకో ప్రభువా, ఐఎమ్ రెడీ టు బి యూజ్డ్. ఎప్పుడైతే నువ్వు ఆ మాట అనగలుగుతావో దేవుడు సంతోషిస్తాడు నీ జీవితంలో. ఈరోజు యోబు విరగొట్టబడడానికి సిద్ధంగా ఉన్నాడు, పౌలు విరగొట్టబడడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు నేను, వాళ్ళు విరగొట్టబడ్డారుగా, పౌలు విరగొట్టబడ్డాడు కాబట్టి 14 పత్రికలు రాయగలిగినాడు, 3 సువార్త దండయాత్రలు చేయగలిగినాడు. యోబు విరగొట్టబడ్డాడు కాబట్టి డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఎన్నైతే పడగొట్టుకున్నాడో వాటన్నిటిని రెట్టింపైన దీవెనలతో దేవుడు దీవించాడు. మన దేవుడు పక్షపాతి కాదండి. ఒక్క అడుగు నువ్వు ఆయన కొరకు ముందేస్తే 10 అడుగులు నీ కొరకు ముందు వేయగలడు. ఒక్క రూపాయి నువ్వు దేవునికి ఇస్తే 10 రూపాయలు దేవునికి ఇవ్వగలడు. ఎంత అద్భుతకరమైన దేవుడు! ఈరోజు పరీక్షిద్దాం. మనం పరీక్షలో ఉన్నాం కదా. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. రుచి చూచి ఎరుగుడి, యెహోవా ఉత్తముడని తెలుసుకొనడి. మనల్ని దేవుడు విరగొడుతున్నాడు, ఎందుకంటే మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. నిన్ను దేవుడు వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈరోజు హెచ్చించబడ్డ నీవు, యు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. విరగొట్టబడడానికి ఇష్టపడుతున్నావా? యోబులాగా నిన్ను దేవుడు దీవిస్తాడు, పౌలులాగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నయోమిని చూడండి. నయోమి కుటుంబంలో ఎంతో బాధ కలిగింది, ఎంతో వేదన కలిగింది, కరువు వచ్చింది, వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓ శపితమైన స్థలానికి వెళ్ళిపోయారు. భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, 3 విధవరాళ్ళు అయిపోయారు. ఏం లాభం, ఏం సుఖం వచ్చింది? రొట్టెల ఇల్లు అనబడినటువంటి బెత్లెహేమును విడిచి శపించమైన స్థలానికి వెళ్ళిపోయారు. విరగొట్టబడడం ఇష్టం లేదండి, విరగొట్టబడడం ఇష్టం లేదు. నలిగిపోయారు, నలిగిపోయారు, విధవరాళ్ళు అయిపోయారు. ఇప్పుడు అంటా ఉన్నది, నన్ను మారా అని పిలువుడి, నయోమని పిలువకుడి. దేవుడు నాకు కీడు కలగ, ఎట్లా దేవుడు కీడు కలగజేశాడు? ఇట్ ఈస్ నాట్ గాడ్, నీ చేతులారా నువ్వు చేసుకున్నావు. ఎంత అద్భుతమైన మాట! ఈరోజు విరగొట్టబడడానికి ఇష్టపడండి. శ్రమలు సంతోషంతో, ప్రాబ్లమ్స్ ఆర్ ప్రివిలేజెస్. సమస్యలు ఒక చక్కటి ఆధిక్యతగా భావించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. విరిచాడు, ఆశీర్వదించాడు, ఆశీర్వదించాడు, విరిచాడు. ఈరోజు కష్టపడుతున్న నీవు ఒకరోజు ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడ్డ నీవు విరవబడడానికి ఇష్టపడు, సో దట్ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మనం విరవబడుతున్నామనంటే అది దైవ చిత్తము. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. ఏ కారణము లేకుండా ఏ శ్రమ నీ దగ్గరికి రాదు, ఆయన ఆజ్ఞని తల వెంట్రుక కూడా రాలదు. ఈరోజు ఆ శ్రమ నుండి నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి, దాన్ని ఎదురించు, దాంట్లో విజయమును సాధించు. యెహోవా మన పక్షంగా ఉండగా మనకు విరోధేవడండి? గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. సో ధైర్యంగా నిలబడు. కుటుంబములు, సంఘములు, సమాజములో నువ్వు పనిచేసే స్థలంలో ధైర్యంగా నిలబడి పోరాడు. దేవుని మహిమ నీ చుట్టూ ప్రకాశింపచేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, మహాగణుడ నిత్య నివాసి, మీ పాదముల కొందనాలు. విరగొట్టబడుట, విరగొట్టబడుట ఆశీర్వదించబడుటకే అని ఈరోజు మేము నేర్చుకున్నాం ప్రభువా. మరి మా ప్రేక్షకులందరినీ మీరు బలపరచండి, ఆదరించండి.
ఎవరు కృంగిపోకుండా నలిగిపోకుండా నాయన మీ సన్నిధిలో వెలుగుటకు మీ కృపను దయచేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించి ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి మహిమా ఘనత ప్రభావమును పొందగలరని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమైన కుమారుని యొక్క కృపైను పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం వాక్యమును విని వాక్యానుసారముగా జీవించటకు నిర్ణయములు తీసుకున్న ప్రతి బిడ్డకు ఆయన సన్నిధి సమాధానం నిత్యమెల్లప్పుడు సదా తోడైండునుగాక, ఆమేన్.